ఇక మంగళగిరిలోని 27వ వార్డులో నారా లోకేష్ పర్యటిస్తూ ఉన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నిన్న ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతూ కేవలం 700 కోట్ల రూపాయలు అదనంగా మేము భారం వేస్తామని చెప్తాం జరిగింది. కానీ ఈరోజు మేము బిల్లు చూస్తే ఏకంగా దాదాపు 1500 కోట్లు పేద ప్రజలపైన భారం పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తాం. చాలా చాలా బాధాకరం. ఈరోజు మంగళగిరిలో నేను పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాధుడైన బాధుడు కార్యక్రమం మేము చేపడటం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మేము పేద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవేదన బాధ వాళ్ళు మాకు వినిపిస్తాం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందర విద్యుత్ ఛార్జీలు నేను తగ్గిస్తాను అని జగన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఆయన మర్చిపోయి ప్రజల్ని మోసం చేసి ఏకంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. ఇంకో పక్క నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతిదీ పెద్ద ఎత్తున పేద ప్రజలపైన భారం పడే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇంకో పక్కన చూస్తే కూడా మీరు ఇది మున్సిపాలిటీ కాకపోయినా గ్రేటర్ కార్పొరేషన్ అని ఒక ఏర్పాటు చేయాలన్న భ్రమలో ఈరోజు పేద ప్రజలపైన ఎప్పుడు లేని విధంగా ఇంటి పన్ను, అదేవిధంగా చెత్తెత్తేదానికి చెత్త పన్ను పెట్టిన ఏకైక చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ సంవత్సరం కాదు, వచ్చే 2 సంవత్సరాల పన్ను ఈరోజు వాలంటీర్లు ఉక్కు పిండి వసూలు చేస్తున్నారు మా మంగళగిరి నియోజకవర్గంలో. అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి ఇప్పటికీ కోర్టులో ఉన్న అధికారులు పేద ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ దగ్గర ఎట్లా వసూలు చేయాలని ఆలోచన నిజంగానే చాలా చాలా బాధాకరం. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇక్కడున్న శాసనసభ్యుడిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రజా ఆధారంతో మీరు గెలిచారు, నా పైన 5300 ఓట్ల ఆధిక్యంతో మీరు గెలిచారు. కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? ఎందుకు పేద ప్రజలు మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు మీరు తిరగట్లేదు? ఎందుకు మీరు పేద ప్రజలకు అండగా నిలబడట్లేదని సూటిగా నేను ఇక్కడున్న శాసన సభ్యుడిని ప్రశ్నిస్తున్నా. మీరు చెత్త పైన పన్ను వేస్తున్నారు, కానీ చెత్త ఎత్తేదానికి ఎవరు రావట్లేదు. ఇదే పరిస్థితి వస్తే మేమే ఆ చెత్త తీసి రాబోయే రోజులు వార్డు సచివాలయాల ముందర, గ్రామ సచివాలయాల ముందర, ఏకంగా మీ ఆఫీస్ ముందర, మీ ఇంటి ముందర కూడా వేసే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇప్పుడన్న మెలుకుని మన కాలువలో ఉన్న చెత్తను కానివ్వండి, మురికి కాలువలో ఉన్న చెత్తలు కానివ్వండి, డ్రైన్లో ఉన్న చెత్తను తీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే చెత్త పైన పన్ను వేసిన ఏకైక చెత్త ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇప్పుడన్న వాస్తవాలు తెలుసుకుని ఇక్కడున్న శాసనసభ్యుడు స్పందిస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా నిన్న ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో చాలా పెద్ద మనసుతో ఈయనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు మంత్రి పది వద్దు, మంగళగిరి అభివృద్ధి కావాలని చెప్పారని ఆయన మీడియా మిత్రులు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాం జరిగింది. చాలా సంతోషం. ఏమైంది 2600 కోట్ల రూపాయలు ఆనాడు జగన్ రెడ్డి 2 బడ్జెట్లు కేటాయిస్తే ఏమైంది ఆ డబ్బులని అడుగుతున్నాం. దాంట్లో కనీసం 10 కాదు కదా, 1% అన్నా మీరు ఈరోజు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు. ఈరోజు గౌతమ్ బుద్ధ రోడ్ అని పెద్ద చెప్పుకుని తిరుగుతున్న మీరు, అది రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చింది కాదు, ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చిన నిధుల్ని ఏకంగా మీరు వాడారు. ఆ నిధుల ద్వారా పేద ప్రజలకు ఉచిత నీతి కనెక్షన్ ఇచ్చిండే, ఆ నిధుల ద్వారా పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి ఉండేది. కానీ ఆ నిధులు ఏకంగా మీరు రోడ్డుకి వాడారు. ఎందుకు మీరు 2600 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం కేటాయిస్తే ఎందుకు మీరు ఖర్చు పెట్టే పరిస్థితులు లేరని నీకున్న శాసనసభ్యుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ చేతకంతనం వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే నాకు ఆ 2600 కోట్ల రూపాయలు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వచ్చుంటే అసలు మంగళగిరి రూపురేఖలు మార్చేవారిని, పేద ప్రజలు ఇల్లు కొట్టేవారిని కాదు. అదేవిధంగా NTR గృహాల ద్వారా పెద్ద